పేదలకు కేటాయించిన భూములు వారికి చూపించని పక్షంలో దళిత ఉద్యమం చేపడతాము. దళిత హక్కుల వేదిక అధ్యక్షుడు దానయ్య గోన వెలిగెన్ల మండలం పండువ నాగువ వరం రెవెన్యూ పరిధిలోని గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన భూమి లేని పేదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అస్సైండ్ చట్టం ప్రకారం పేద దళితులైన కొందరికి భూములను కేటాయించడం జరిగి నేటికి 16 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి రెవెన్యూ శాఖ వారు వారికి పొజిషన్ చూపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రకాశం జిల్లా దళిత హక్కుల వేదిక అధ్యక్షుడు గోన దానయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు దళితుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోతుందని, దళితులకు భూమి కేటాయించి 16 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ వారికి పొజిషన్ చూపించకపోవడం దారుణమని అన్నారు. దీనిపైన వెలిగండ్ల తహసీల్దార్ వారిని కలిసి వినతిపత్రం ఇచ్చామని, భూములపైన రెవెన్యూ వారు వెంటనే స్పందించి బాధిత దళితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లాలోని అన్ని దళిత సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూములు పొందిన చిన్నదేవయ్య, ఏసయ్య, సునీత, ఆశీర్వాదం, మర్తమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దానయ్య, దళిత హక్కుల వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు వెలిగెల మండలం గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీలో 2005వ సంవత్సరం దివంగత మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఇరిగినేని తిరుపతి నాయుడు గారి హయాంలో దళితులకు అసైన్డ్ కమిటీల ద్వారా భూమిని ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి నేటి వరకు ఆ భూములు చూపించడంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గతంలో కొన్ని రోజులు వీళ్ళందరూ తిరిగినారు, కానీ నేడు ఈరోజు ఎంఆర్ఓ గారికి మా భూమి మాకు చూపించాలని వినతి ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అసైన్డ్ కమిటీలో వచ్చిన భూములను కూడా నేటి వరకు చూపించకుండా రాజకీయ ప్రలోభాలు, అదేవిధంగా ఆర్థిక ధన ప్రలోభాలతోటి దళితులను అణిచివేసే వీటిని ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే తర్వాత తెలియదు మాకు ఇప్పటి వరకు పొజిషన్ చూపిలా సంవత్సరం నుంచి 2005 నుంచి ఇప్పుడు దాకా పొజిషన్ చూపి పట్టాలు పట్టాలు వచ్చినాయా అందరికి? ఇదే పట్టాలు పట్టాలి పాస్తారా పాస్తారు పట్టాలు ఇదే పడతా తీసుకోవాలి. నేరం జరుగుతుంది, నా